ఏం పెట్టినా వాట్సాప్లో నర్సి మీద వాట్సాప్లో పెట్టినట్ట. 16వ తారీఖు మే నెల 2014న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలిచిన తర్వాత ఒక మోడీ అభిమాని ఆనందంలో స్పృహ తప్పిపోయి ఆ పైన కోమాలోకి వెళ్ళిండంట. పుర్ణమ్మ ఇది మంచుకుందరు వెళ్ళిండంట. 8 సంవత్సరాల తర్వాత అతను అకస్మాత్తుగా కోమా నుంచి బయటకు వచ్చిందంట. వచ్చిండు స్పృహలోకి తిరిగి వచ్చిన అతను అక్కడ ఉన్న డాక్టర్ని కింది ప్రశ్నలు అడిగాడు. ఏమని అడిగిండు మంచుకున్నది కథ. భారతదేశంలో అవినీతి పూర్తిగా తగ్గిపోయిందా అని అడిగిందట. బుల్లెట్ రైళ్లు దేశమంతా నడుస్తున్నాయా అని అడిగిందట. డాలర్ రేటు 30 రూపాయలకు పడిపోయిందా అని అడిగిందట. స్విస్ బ్యాంకుల నుంచి బ్లాక్ మనీ మొత్తం వెనకకు వచ్చిందా అని అడిగిందట. మోడీజీ ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల చొప్పున వేస్తానడు, వేసిండా అని అడిగిందట. మోడీజీ సబ్సిడీ ఉచిత గ్యాస్ ఇస్తానడు, అంటే డబ్బులు లేకుండా మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా గ్యాస్ ఇస్తానడు, అది ఇచ్చిండా అని అడిగిందట. ఇచ్చిండా, మీకేమైనా ఇస్తే కింద కామెంట్ పెట్టరు. 1100 రూపాయలు చేసిండు. పాకిస్తాన్ భయపడి దావూద్ను తిరిగి ఇచ్చిన తర్వాత అతన్ని చంపేశారని అడిగిందంట. కాలే రైతుల ఆదాయం డబుల్ అయిందా? ఆదాయం కాదు, పెట్టుబడి డబుల్ అయింది. మన పెట్రోల్ లీటర్ కు 35 రూపాయలు అయిందా? ఇలా ఇండియాలో ప్రతి ఒక్కరికి మోడీ ఇల్లు కట్టించిండా? ఇండియా విశ్వగురువు అయ్యిందా? ఈ ప్రశ్నలు విన్న డాక్టర్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. మోడీ అభిమానం ఎర్రగడ్డ పిచ్చాస్పర్ధ తరలించారంట. ఓర్ని మజ్జిగురాదు. ఇవన్నీ ప్రశ్నలు అడిగితే ఆ ఇల్లు వైద్యం చేసినటువంటి డాక్టర్ కోమాలోకి పోయిందంట. ఈడు లేచిన కోమ నుంచి బయటకు వచ్చినాడు, ఈ పిచ్చెక్కి ఇవన్నీ చేసినా చేయలేదు అని అడిగే పిచ్చెక్కి ఈడు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయిందంట. సో రేపటి నాడు అంధభక్తుల పరిస్థితి కూడా గిట్లనే ఉంటుంది. అంధభక్తుల పరిస్థితి ఇట్లనే ఉంటుంది. మోడీని నమ్ముకున్న వాళ్ళ ఓ ఏదైతే భజన చేస్తున్నారో ఆ నాయకులు కానీ అలా పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుంది. కాబట్టి ప్రజలారా వాస్తవాలు తెలుసుకోండి. మోడీ వల్ల ఈ దేశానికి ఒరిగింది, కరిగింది, కట్టగట్టింది ఏదీ లేదు.